ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు సన్ రైజర్ హైదరాబాద్కు కొత్త తలనొప్పులు మార్కం ఏం చేస్తాడో మరి సొంత గ్రౌండ్లోనే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అవమానకర రీతిలో ఏకంగా డెబ్బై రెండు పరుగుల తేడాతో ఓడింది అయితే ఆ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ ఐడెం మార్కంతో పాటు క్లాసెన్ ఎన్ లేరు బరలు దిగలేరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సన్రైజర్ హైదరాబాద్ బిగ్ గేమ్కు రెడీ అయ్యింది శుక్రవారం లక్నో సూపర్ జాయిన్స్తో కీలక మ్యాచ్ ఆడనుండి ఈ మ్యాచ్ సన్ రైజర్ హైదరాబాద్కు చాలా కీలకంగా మారనుంది గత మ్యాచ్లో ప్రధాన ప్లేయర్లు లేరు కాబట్టి సన్ రైజర్స్ ఓటమి పాలైందని అంటూ ఫ్యాన్స్ ఇటు మేనేజ్మెంట్స్ అంటే చెప్పుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ప్లేయర్ జట్టుతో కలిశారు దీంతో లక్నోతో జరిగే స్కోరుపై సన్ రైజర్స్ అత్యంత కీలకంగా మారనుంది ఇక ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ మార్కెంపు కొత్త సమస్య తయారైంది అదే ప్లేయింగ్ ఎలెవెన్ ముఖ్యంగా విదేశీ ప్లేయర్లలో విషయంలో ఎవరిని ఆడించాలనే అంశంపై తల తలబద్దలు కొట్టుకుంటున్నాడు ఐపీఎల్ రూల్ ప్రకారం నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే తుది జట్టులో ఆడాల్సి ఉంది రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో విదేశీ ప్లేయర్ల కోటాలో బ్రూక్ గ్లెన్ ఫిలిప్స్ ఆదిల్ రషీద్ ఫరూకీలు ఆడారు అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా త్రయం జట్టుతో చేరడంతో ఆ నలుగురు విదేశీ ప్లేయర్లు ఎవరనేది దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది కేప్టెన్ హోదాలో మార్కం తుది జట్టులో ఉండడం ఖాయం భారీ మొత్తం చెల్లించిన బురుక్ కూడా జట్టులో ఉంటాడు రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో ఆదిల్ రషీద్ మంచి బౌలింగ్ ప్రదర్శించాడు దాంతో స్పిన్నర్గా అతడు కొనసాగే అవకాశం ఉంది లక్నో పిచ్చి సీమర్లకి అనుకూలిస్తుందని అనుకుంటే రషీద్ స్థానంలో యాన్సెన్కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది రషీద్ యాన్సెన్లు ఫరూకిలలో ఇద్దరు బెంచ్కే పరిమిత అవ్వడం ఖాయం ఇక వికెట్ కీపర్గా గ్లెన్ ఫిలిప్స్ను కొనసాగిస్తారా లేక హెన్రిచ్ క్లాసెస్కు అవకాశం ఇస్తారా చూడాలి ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే క్లాసెస్కు అవకాశం ఇవ్వడం మంచిది గత మ్యాచ్లో సన్ రైజర్ జట్టు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాల్లో కట్టుపట్టుకుని ఫ్లాప్ షో చేసింది లక్నోతో జరిగే మ్యాచ్ శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆరంభం కానుంది ఇక మన ఎస్ఆర్ఆ్ టీంలో ఎవరిని ఆడించాలని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్